Hello friends, this is the National Museum of Natural History. Squid.
interesante. మ్యూజియం కి వచ్చాము అండ్ ఇక్కడ స్టింగింగ్ టెంటకల్స్ అని చూపిస్తున్నారు. ఇదిగోండి ఇది స్టింగింగ్ టెంటకల్స్ అంట. అండ్ ఇదేమో హుక్ స్క్విడ్ అంటున్నారు. ఇదిగోండి క్లబ్ హుక్ స్క్విడ్. అండ్ ఇదేమో షార్క్, చిన్ని షార్క్ అంట. ఇది వచ్చేసి హ్యాచెట్స్ ఫిష్. దీనికి గ్లో అవుతూ ఉంటుంది అంట, లైక్ బెలీ హై గ్లో అవుతూ ఉంటుంది అని చెప్పి పెట్టారు. ప్రిడేటర్ అంట ఇది, వన్ ఆఫ్ ద ప్రిడేటర్. హ్యూమన్ ఆరిజిన్ ద మ్యామల్ అండ్ ఫ్రెష్ రూమ్స్ అంట. ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్తే కనిపిస్తుంది. హ్యూమన్ ఆరిజిన్ గురించి చూపించారు. ఇదిగోండి ఇక్కడ 430K ఇయర్స్ ఎగో అంట ఇది. చూడండి ఇట్లా హోమో నెండరాటలిన్స్ అంటారంట వీటిని, హోమో ఫ్లోరిసినిస్. హ్యూమన్ ఆరిజిన్ ఎలా అయింది అన్నది చూపిస్తున్నారు వాళ్ళు. In almost 1.8 million years ago. And this is 2.7 million years ago. Oh. Human origin చూపిస్తున్నారు. ఫస్ట్ 3.85 million years ago ఇలా ఉండాలి హ్యూమన్ ఆరిజిన్. దాని తర్వాత 2.79 million years ago. ఇలా అండ్ 430 ఇయర్స్ అగో ఇలా ఆల్మోస్ట్ హ్యూమన్స్ లాగా. ఫుట్ ప్రింట్స్ ఫస్ట్ లో ఇలా ఉండాలంట మోడర్న్ షింపాంజీ. ఎర్లీ హ్యూమన్ ఫుట్ ప్రింట్స్ ఏమో ఇలా ఉండాలి. అండ్ లేటర్ ఆన్ మోడర్న్ హ్యూమన్ ఫుట్ ప్రింట్స్ ఏమో ఇలా ఉన్నాయండి. Thank you.
sea turtle. Skeleton and mother. లైట్ పడుతుంది క్లియర్ గా చైన్ కి కూడా అన్ని డైమండ్స్ ఉన్నాయి. పెద్ద డైమండ్ మాత్రం మిడిల్ లో ఉంది. ఇవన్నీ డైమండ్స్ అంటే టోపాజ్ వెయిట్ ఏమో 48.86 క్యారెట్స్ అంట. బ్రెజిల్ బ్రెజిల్ ఇది కూడా ఇది టోపాజ్ గోల్డ్ టోపాజ్ అంట. అమెరికన్ గోల్డెన్ టోపాజ్ టోపాజ్ ఇది కూడా టోపాజ్ పెద్ద టోపాజ్ క్రిస్టల్ బాల్ అంటారు. 40.10 క్యారెట్స్ ఇది హైడ్రాక్సిల్ ఇది 161.08 క్యారెట్స్ ఇది స్పైన్ 14.02 16.79 క్యారెట్స్ శ్రీలంక దేవి వైట్ మీ ఎలెగ్జాండ్ రేట్ అంటే 17.08 క్యారెట్స్ ఇది కూడా బ్రెజిల్ ఇది అలెగ్జాండ్రైట్ బ్రెజిల్ అది కూడా
2-4 carats ఇది గ్రేల్ ఇదేమో రాయల్ బటర్ఫ్లై బ్రోచ్ అంట రాయల్ బటర్ఫ్లై బ్రోచ్ ఇదేమో బెర్లిన్ వాచ్ మార్గరెట్ 448.64 carats ఇది ఇది కూడా బ్రెజిల్ది ఎంత బాగుంది అంత పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి డైమండ్స్ నాచురల్ డైమండ్ ఇది కట్ చేసిన తర్వాత అలా ఉంది అన్నమాట దీని వెయిట్ 127.1 నాచురల్ డైమండ్ ఇది అది అది సాన పట్టిన తర్వాత అలా ఉంది డైమండ్ థౌసండ్ డైమండ్స్ అంట ఇది 36.73 carats ఇది డైమండ్ ఇయర్ రింగ్స్ నెక్లెస్ లాకెట్ ఇవన్నీ డైమండ్స్ చూడటానికి బాగున్నాయి కానీ ఫోటోలో సరిగా రావట్లేదు డైమండ్ బ్రోచ్ అండ్ డైమండ్ రింగ్ డెంట్ షెఫర్డ్ డైమండ్ ఇది సౌత్ ఆఫ్రికాది ఇది కూడా సౌత్ ఆఫ్రికా డైమండ్ రింగ్ ఒరిజిన్ అన్నోన్ అంటే ఇది తెలీదు ఇది డైమండ్ నెక్లెస్ ఫ్రాన్సెన్ డైమండ్ నెక్లెస్ ఇది రింగ్ డైమండ్ ఓకే సింగిల్ డైమండ్ ఇది సౌత్ ఆఫ్రికన్ డైమండ్ ఇది బ్రెజిల్ బ్రెజిల్ అక్వామరైన్ 1000 carats అండ్ ఎమరాల్డ్ రింగ్ ఎమరాల్డ్స్ తోటి నెక్లెస్ కొలంబియా ఇండియన్ ఎమరాల్డ్ నెక్లెస్ అన్నమాట ఇది ఇది గెస్టల్ ఎమరాల్డ్ ఇది కూడా కొలంబియా ఇది పెద్ద నెక్లెస్ 168 carats కొలంబియా అది ఎమరాల్డ్స్ అండ్ వైట్ ఎమరాల్డ్స్ ఇది గోల్డెన్ గోల్డెన్ డైమండ్స్ నెక్లెస్ అన్నమాట ఇది ఇది రింగ్ ఇదేమో స్టడ్స్ ఇదేమో ఎమరాల్డ్ బ్రోచ్
వాటర్ రిజర్వ్ రూబీ. ఇదేమో ఏషియా సఫైర్ అంట, స్టార్ ఆఫ్ ఏషియా సఫైర్, 330 క్యారెట్స్. బర్మాది ఇది. ఇదేమో శ్రీలంక, 138.7 క్యారెట్స్ రూబీ. చాలా పెద్దగా ఉంది. బ్లూ సఫైర్ ఏమో బర్మాది. మహారాణి క్యాట్స్ ఐ, 58.2 క్యారెట్స్ శ్రీలంక. క్యాట్స్ ఐ బాగా ఉంది. సఫైర్ అండ్ డైమండ్ నెక్లెస్ హాల్, సఫైర్ అండ్ డైమండ్ నెక్లెస్ అండి. శ్రీలంక ఇది కూడా, ఇది బర్మా సఫైర్ నెక్లెస్, 98.6 క్యారెట్స్ బర్మా సెకండ్ వన్. ఇది సఫైర్ శ్రీలంక, 423 క్యారెట్స్. హుషియర్ 23.10 క్యారెట్స్ బర్మా. ఇది కూడా బర్మాదే. ఇది కూడా రూబీ, బర్మా రూబీ. ఇవి రూబీస్, డైమండ్స్ బ్రాస్లెట్ అంట, రూబీ అండ్ డైమండ్ బ్రాస్లెట్, 60 క్యారెట్స్ మొత్తం కలిపి. గోల్డ్ అండ్ వైట్ డైమండ్స్. ఫ్రెంచ్ క్వీన్ ధరించింది ఇయర్ రింగ్స్ మేరీ. ఫ్రెంచ్ క్వీన్
records. Thank you.
చిన్న చిన్న పిచ్చుకలు.